ఊర్నట్టుకొని ఏముందని ఇక్కడ ఏం తిని బతుకుతాం అందరికి లక్షలు ఎత్తన్నారు మనం ఒక రూపాయి కూడా లేదు ఎవరు కావాలి లేదవ రూపాయి నీకు అక్కర్లేదు సేవలు ఉంటే చాలు నీకు రా ఇల్రా ఈ జీవాలు ఎట్ట బతకాలి నువ్వు సేవ అయ్యాక మాట్లాడవే అప్పుడు పనిచేయండి అందరూ కలిసి నన్ను పూడి చేయండి रुद्रा नूडना पंत तपदरा ने बतकाल कदा आ देवन बाबु दय वाल ना इंटी अरकर पोला परहार बुटीदा की पेड़ खाई रे ना मारेनरा नुकूड़ वचैरा ऊरे वलकाड़ी कदा इंक शवास्रा आदो अम्मकनी पटम वचैरा నాకేం లేదు శ్మశానం తప్ప ఇక్కడ ఎవడైనా సత్తే చూసేవాడు నేను తప్ప నీ కర్మ ఆ వస్తున్నా ఒరేయ్ ఇది శ్మశానం వెళ్ళొస్తాను అనుకోరుదు నేను వెళ్తున్నానురా ఇగో ఏ మహారాజైనా దయచేసి కాలం చేస్తే కౌరెట్టు కాకిలా వాలిపోతా నేను మధురానగర్ అమ్మవారి గుడి మెట్ల మీద ఉంటాను జ్ఞాపకం పెట్టుకో ఎదురు చూస్తూ ఉంటానే ఏమేం కావాలో ఇప్పుడే తీసేసుకోరా రెండు రోజుల్లో కొట్టు కట్టేసి పట్నం వెళ్ళిపోతున్నాను నీ రాళ్ళ బియ్యం నేళ్ళలోని కోసం పట్నం రావాలా ఊరు ఇంకెక్కడ ఉందరా ఊరు అదిగోటి చూడు ఇప్పటికే సగం ఖాతాలు ఖాళీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు పల్లెలన్నీ పట్నంలో కలిసిపోతున్నాయి సభ్యంగా జరుగుతుందయ్యా నాదే ఉండండి అందరూ సంతోషంగా ఉండాలనే కదా నా కోరిక నాకు రిజిస్ట్రేషన్ పని ఉంది వెళ్ళొస్తాను సార్ మంచిది వస్తాను దండాలయ్య గారు వస్తామండి ఏంటి అలా ఉన్నావు ఊరమ్మద్దు బాబు ఇంకొకసారి ఆలోచించండి అభివృద్ధి వరదలా వస్తున్నప్పుడు కొన్నూళ్ళు కొట్టుకుపోతాయిరా మరి ఊరు కొట్టుకుపోతే రైతు ఏమైపోతాడండి రైతు లేకపోతే ఎగసాయం ఏది బాబు దాన్ని నమ్ముకుని చుట్టూ ఎన్ని వృత్తులు పండగలండి అరిదాసులు పుడబొక్కలు డూడు బసవన్లు ఇట అన్నీ అంతరించిపోవడానా బాబు అన్ని పోయినా బాబాయ మనిషికి అన్నం ఉండాలండి అన్నం ఉండాలంటే ఊరు ఉండాలి ఇక్కడ సత్య మనుషుల కోసం శ్మశానం ఉండాలి అది కూడా ఊళ్ళో భాగమేనండి ఊరే పోతుందంటే శ్మశానం ఉంటామేంటిరా అంటే నీ మనవలు మనవరాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలని లేదా నీకు వాళ్ళు నీలాగే కాట్లో తిరిగి బూడిది పూసుకోవాలందే పూసుకోవాలండి ఎంతమంది కావాలండి డాక్టర్లు
ఎయ్యి మంది బతుకులకు లక్ష మంది కావాలండి డాక్టర్లు. మరి ఆ ఎయ్యి మంది సత్తే కాల్చడానికి ఉండొద్దాం అక్కడ. నీ బాధ నాకు అర్థమైందా? కానీ నువ్వు ఒక్కడిదే వ్యవస్థ కాదు. ఊరందరి బావు కోసం నువ్వు మారాలి. నువ్వనుకున్నంత నీచమైంది ఇంకాదరా ఎదుగుదరా? దాన్ని చూసి భయపడకు, బాగా ఆలోచించు. అంటే అంటే పిల్లలు వదిలేసి వచ్చేయమంటావా? మరి చేసేది రంకో, దానికి బ్యాండ్ మేళమా? ఇప్పటికే ఊళ్ళో సగం గబ్బైంది. పట్నంలో ఒక ఇల్లు చూసా, నీకే లోటు లేకుండా నేను చూసుకుంటాను. పిల్లలు వదిలేసి నాతో వచ్చేసే. నా ఒంటి సొప్పు కోసం కన్న పేగలు వదులుకుంటా అనుకుంటున్నావా? ఊరుకోకపోతే ఊరేసుకో. నీ అయ్యే ఈ ఊరొదలడు, నీ పిల్లలు వాండి వదలరు. మీ అందరూ ఈ కంపులో సావాల్సిందే. నీ వయసుని ఈ కంపులో బూడిది చేసుకోకు. చూడు, నీకోసమే కొన్నాను తీసుకో. నీకోసమే కొన్నాను తీసుకో. బలవంతం లేదు, ఆలోచించుకో. బాగా ఆలోచించుకో. మూడోది కూడా అయిపోయింది, ఇంకా ఏమిట్రా అందుకో తత్వం? దేశం కాని దేశంలో బతకాలేకపోయాను, సొంతూరులో చావాలేకపోయాను. అక్కడ ఇక్కడ అంతా ఒకటేరా, డబ్బు మాయ, తేడా లేదు. తిప్ప అప్పారావును కాస్త అప్పా అర్తిప్ప అయిపోయాను. ఇదిగో పోల్ చొక్కాలు, ప్లాస్టిక్ డబ్బులు. మీరు వెళ్ళటానికి ఇల్లేదు బాబు, నేను మిమ్మల్ని వెళ్ళలేవను. మీరు ఎక్కడే సావాలి, నేను వెళ్ళలేవను. అసలు ఊరే లేనప్పుడు ఎక్కడెక్కడ చచ్చేదిరా? పుట్టిన మట్టే మట్టి కొట్టుకుపోతున్నప్పుడు నేను ఎక్కడ కొట్టుకుపోతేయరా? అది కాదు బాబు, మీరు ఇచ్చిన అయ్యి నా కాండేవు, ఇక్కడే అయిపోతారని నమ్మి తాగేశాను. తిరిగి ఇవ్వలేను, ఎక్కడ చచ్చిపోయాను బాబు. సేగ తగలకుండా నమ్మండి బాబు. ఇదిగో ఈ 100 తీసుకుని మందు దాగి అదంతా మర్చిపో. ఓకే బాయ్. రుణం పెంచకు బాబు. సీ యు. ఈ జన్మ మీకు దుర్లభముడు, ఈ సజన్మ సాకార సద్గురు. ఆహ్
ఇంకో మిడిల్ రాపో ఏంటి ఇలా మీదకి వచ్చేసింది ఏంటి బాబా ఇది ఇలా రోడ్డు మీద పద వాత రోగాలు 80 పైచ రోగాలు 82 శ్వాసమ రోగాలు 224 మొత్తం 386 రోగాలు కొట్టుగది రై శరీరం ఎప్పుడో టపాకేల టపక్కన పేలిపోతుంది అన్నీ తెలుసంటావు కానీ తాగుతానంటావు మానేయొచ్చు కదా నేను తాగడం మానేస్తే ప్రభుత్వానికి డబ్బు ఎలాగొస్తుందిరా ప్రపంచ బ్యాంక్ అప్పు ఎవరు తీరుతారా నువ్వు ఎవడప్పు తీర్చక్కర్లేదు అక్క కంగారు పడుతుంది పద బాబాయ్ గొప్ప గొప్ప వాళ్ళు అందరూ దేశం కోసం నన్ను తేగాల్సి వస్తే నన్ను ఒక్కడిని ద్రోహం చేపట్టారు తాత అమ్మ వెతకమంది నీ గురించి అమ్మ వెతకమంది అక్క కూడా వెతుకుతుంది కంగారు పడుతుంది ముందు ఇంటికి పద అరే పుచ్చిగా మడిసి మీద మామకారం పెంచుకోకరా ఈ ప్రాణాలున్నాయే ఈ శ్వాసం లేని కుక్కలరా చప్పా పెట్టకుండా వెళ్ళిపోలు చెవులు ఎందుకు మూసాడో తెలుసా నా ప్రాణాలు ఆటిల్లోంచి పోతాయని రే అయ్యా నువ్వు చాలా మంచివాడివిరా రేపు నువ్వు నా కాడికి వచ్చాక చూడనా సావిరంగా నీకు హంస చూలు కథలు పోయేసేస్తాను సరాసరి స్వర్గానికి వెళ్ళిపోవలసిందే కానీ బాబాయ్ ముందు ఇంటికి పోదాం పద బాబాయ్ ఏలుముద్ర ఏనన్నావట ఎప్పుడది అవసరమా లచ్చ కాదు కోటి ఇచ్చినా ఏనన్నావట పడుకో పొద్దుట మాట్లాడుకుందాం అయ్యా 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 నాకు నీ అమ్మ పేరు ఎట్టుకున్నావు నేను అడిగింది ఏయ్యాలా చేయలేదు ఈ ఒక్కసారి చేయ్యా ఒక ఏలు ముద్ర అయ్యయ్యానికి దండం ఎడతానే వేసుకున్నదంతా దిగిపోద్ది ఇప్పుడకు వదిలే పొద్దుట మాట్లాడుకో నేనేం చేసినా నువ్వు ఎప్పుడు పల్లెత్తు మాట అనలేదు నేను రంకినా బొంగినా చెయ్యత్తలేదు ఇంకెప్పుడు నేను ఏది అడగను నీ కూతురిగా కాదు నీ అమ్మగా అడుగుతున్నాను నీ అమ్మ బిడ్డ జగదాల్లే తాగింది ఎక్కలేదే ఎక్కింది దిగిపోతే నాకు నిద్ర అట్టదా పొత్తన మాట్లాడుకుందాం నీకు రోజు లేదా నీ కడుపు పుట్టి నేను నా కడుపు పుట్టిన ఏళ్ళు మృతరాజు పారిపోకూడదు తండ్రిగా మీ బతుకుల కాపుకాయ లేకపోయినా కాటి కాపరిగా మీ సావులకు మాత్రం నేను కాపు సంపాదించలేకపోయినా బిడ్డలకి ఊరి కోపం ఇది చేరసాలు సోకటి చేరి నరకం నా వల్ల కాదు నేను ఉండలేను ఇది నరకం
తెచ్చావా? తెస్తాను. ఎప్పుడు? వచ్చే నెలలో. వచ్చే ఏడాదితే. ఇంకో నెలలో ఈ ఊరు ఉండదు, నేను ఉండను. డబ్బెంతుంది జేబులో? వందా? అది చిరిగింది. దీంతో కనిస్తావు కారు? తెచ్చేస్తాను మళ్ళీ. రెండు వందలతో పోయే పెంటని 100 ఏళ్ళు తలకు రాసుకోవాలనుకుంటున్నావు. దరిద్రుడిరా నువ్వు. నువ్వేమైనా అనుకో, నువ్వంటే నాకు ఇష్టం. మన పిల్లల్ని చేతులతో ఆడించడం ఇష్టం. ఈ కుంటూరు నీకు సరిపోడనుకుంటే ఇంక నేను రాను. ఆ మాట అన్నానా నేను? ఎప్పుడన్నా? ఎందుకు చెప్తున్నానో నీకు అర్థం కావట్లా. నీ కర్మ పో. ఏ కారు తీసుకునిరా. నాకు జోకర్ వచ్చింది. అదుగు అక్కడ చూడు, నీకంటే పెద్ద జోకర్ వచ్చింది. ఎరా బిజినెస్ దివాలా తీసిందంట కదా. అవునన్నా, నా సామాన్లు ఎవరు కొనట్లేదు. ఇవన్నీ మానేసి సిగరెట్లు గుట్కాలు అమ్ముకోవచ్చు కదరా. తప్పన్నా, అవి ఆరోగ్యానికి మంచివి కావు. నిజమే నిజమే, నువ్వు ఆ దేవుడు బాబు చెంచావే కదా. కారు కూడా కొంటున్నావంట కదా. అవునన్నా, డబ్బు తక్కువ అయింది. నేను మీకు చేయబదులు ఇచ్చిన డబ్బులు ఇచ్చేస్తే? ఏ డబ్బులు రా? అదేంటన్నా, నేను మీకు 1000 ఇచ్చాను కదా. రే ఆ వదిలేరా, మా నలుగురివి ఇస్తున్నా. ఇదిగో 800, ఇది అడ్వాన్స్ మాత్రమే. రే పెద్దరెడ్డి, రేపు ఇడు మళ్ళీని పెళ్లి చేసుకుంటే డబ్బులు ఈడికి ఇయ్యాలి కదరా. అంతే కదరా, తీసుకో, బాకీలు తర్వాత చూసుకుందాం. సిగ్గుపడకరా, ఇద్దరు కష్టపడితే కారేంటి బంగ్లా కొనొచ్చు. తప్పన్న, పాపం చుట్టుకుంటుంది, మీకేం కాకూడదు. మీరందరూ బాగుండాలి బాగుండాలి. సృష్టి ఆకు తెంపి అందునే స్థితి పొగాకు నింపి సొట్ట మూడు వర్ణాలు సొట్టవలెరా రారా బుజ్జిగా. అమ్మ ఒక మీటరా ఆరిపోయిన స్థితిలాగా. ఇదే నా బుజ్జిగండి అవ్వంటే. శవానికి కూడా సేకాన్ని ఇవ్వాలనిపించేస్తుంది నిన్ను ఎలా చూస్తావంటే. సాగు భోజనాలు తిని తిని ఇసుపెత్తిపోయిందిరా, తొందరగా మంచి పెళ్లి భోజనం పెట్టించు. ఇక్కడే శామియాన వేసి ఇందెట్టేద్దన్న రాజ్యంలో శవాలకి. ఈ ఊళ్ళో ఎవరికి నా జీళ్ళు జంతుకులు వద్దంట బాబాయ్. అందరూ గొప్పోళ్ళు అయిపోయారు. 10 ఏళ్ళ నుండి సరుకులు వేస్తుంటే రామశెట్టి కూడా తిరిగిచ్చేశాడు. ఊళ్ళోకి డబ్బైతే వచ్చింది కానీ కలపోయింది బాబాయ్. అందరూ ఇల్లు భూములు అమ్మేశారు. అమ్మడానికి ఏమీ లేని నువ్వు నేను తప్ప. అయినా ఒరే అబ్బా, ఈ భూమిని ఎంతమంది అమ్ముంటారు, ఎంతమంది కొనుంటారు? కొన్న ప్రతి ఓడు ఇది నాది నాది అంటాడు, ఎవరికి ఏది అర్థం కాకుండా పోతాడు. మనిషి ఎప్పుడూ లేని దానికోసమే ఎతుకుతూ ఉంటాడు. ఆ ఎతుకులాట్లో ఆడే తప్పిపోతాడు. ఎంత కొన్నా మిగిలేదు ఇంతేరా, 6-3. ఎంతకొచ్చింది నీ కారు? రాబడి పూర్తిగా తగ్గిపోయింది బాబాయ్. కారుకి డబ్బులు కూడా తక్కువయ్యాయి. ఎంతేటి? 6000. రేపు కనిపించు, 7 ఏళ్ళు ఇస్తాను నీకు అభ్యంతరమా. నిజంగా?
ఎక్కడున్న 100 బోతాలు సాచ్. నీ పెళ్ళికి డప్పు నాదరు. ఆడగా నిన్ను చూసి నోడె భోగి, ఆడగా నిన్ను గెలిసి నోడె యోగి. ఇంకో గంటలో కార్ చేతికి వస్తుంది. ఇంకా తెలదా? 3 గంటల్లో నీ ముందుంట. సరే, రాత్రికే పెళ్ళి. సర్లే, రెడీగా ఉండు, వచ్చాక చూద్దాంలే. ఊరేగింపు మన కారులోనే. అలాగేలే. మళ్ళీ నీ కెర్ర చీర బాగుంటది. సరే అన్నగా. Ha 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 ha.